హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం అటుకులతో చాలా ఈజీగా చేసుకుని ప్రసాదం రెసిపీని చూద్దాము ఎక్కువ టైం పట్టదండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఇలా అటుకులతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా చేస్తారు ప్రసాదంగానే కాదండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు చాలా హెల్దీ మరి ఈ అటుకుల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు అటుకుల్ని శుభ్రం చేసుకుని ఈ విధంగా ఒక గరిటలో వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి నీళ్లు పోసుకుంటూ ఈ అటుకుల్ని క్లీన్ చేసుకోవాలి వెంటనే ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలండి లేదంటే అటుకులు మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న అటుకుల్ని జాలిగరిటలోనే ఉంచేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పోయొద్దండి పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కల్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కూడా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం స్టికీ స్టికీగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా స్టిక్కీ స్టికీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచేసుకొని దీంట్లో రెండు యాలకుల్ని దంచి వేసుకోవాలి వేయించి పెట్టుకున్న కొబ్బరి జిడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం నానపెట్టుకున్న అటుకుల్ని వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ లోనే ఉండాలండి ఈ బెల్లం పాకంలో అటుకులు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని ఇందులో మరొక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా ఇందులో ఒక చిటికెడు పచ్చకర్పూరం పొడి చేసుకొని వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు ఫాస్ట్గా ప్రసాదం చేయాలంటే చక్కగా ఇలా అటుకులతో ప్రసాదం చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి చూడండి విధంగా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికించేయద్దు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి అటుకుల ప్రసాదం అటుకుల బెల్లం పొంగలి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ